పవన్ ఈ సీట్లను జగన్ కు జనసేన అధినేత మూడో విడత వారాహి యాత్రను ఉత్తరాంధ్రలో మొదలు పెడుతున్నారు ఈ నెల పదవ తేదీన విశాఖపట్నంలో యాత్ర మొదలవబోతోంది ముందు విశాఖ జిల్లా తర్వాత విజయనగరం జిల్లాలో యాత్ర చేస్తారు చివరిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడంతో వారాహి యాత్ర ముగుస్తుంది ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఎన్ని చోట్ల యాత్ర చేయబోతున్నారనే విషయాన్ని డిటైల్డ్గా జనసేన ప్రకటించలేదు పదవ తేదీన మొదలవ్వబోయే యాత్ర తొమ్మిది రోజులు జరిగి పంతొమ్మిదవ తేదీన ముగుస్తుంది మూడవ విడత యాత్రతో ఏం అర్థమవుతోందంటే రాయలసీమ మీద పవన్ నమ్మకం వదిలేసుకున్నట్లే అని ఎందుకంటే యాత్రను తాను తిరుపతి నుండే మొదలు పెట్టబోతున్నట్లు స్వయంగా పవనే ప్రకటించారు ముందుగా చెప్పినట్లు యాత్ర తిరుపతి నుండి కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మొదలు పెట్టారు రెండు విడతల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర ముగేయగాని తదుపరి యాత్ర రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొదలవ్వబోతోందని పార్టీ నేతలు చెప్పారు తీరా చూస్తే అనంతపురం నుండి యాత్ర ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అయిపోయింది అంటే రాయలసీమను పవన్ వీలైనంతగా అవాయిడ్ చేస్తున్నట్లు అర్థమైపోతోంది ఎందుకంటే రాయలసీమలో ఎంత తిరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్థమైనట్లుంది రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో యాభై రెండు ఉన్నాయి వీటిల్లో ఇప్పుడు నలభై తొమ్మిది నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి ఇంత బలంగా ఉన్న వైసీపీని రాయలసీమలో ఓడించడం సాధ్యం కాదని పవన్కు అర్థమై ఉండాలి లేదా జనసేన రాయలసీమలో చాలా బలహీనంగా ఉందన్న విషయమైనా తెలుసుకుని ఉండాలి రాయలసీమలో వైసీపీ దెబ్బకు టీడీపీనే తుడిచిపెట్టుకుని పోయింది టీడీపీయే తట్టుకోలేకపోతే ఇక జనసేన ఏం తట్టుకుంటుంది పైగా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది రెడ్లలో మెజారిటీ సెక్షన్ వైసీపీకే మద్దతుగా నిలబడున్నారు నిజానికి రాయలసీమలో కాపుల ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయితే రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా రెడ్లు లేదా బీసీల చేతుల్లోనే ఉంది అందుకనే ఆ రెండు సామాజిక వర్గాలను ఢీకొనడం కష్టమన్న భావనతోనే పవన్ రాయలసీమను వదిలిపెట్టి ఉత్తరాంధ్ర దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది